ఎంన్యూస్కి స్వాగతం. తన జీవనోపాధికి భరోసాగా ఉన్న తన ఉద్యోగం తీసేసి తన కుటుంబానికి అన్యాయం చేయొద్దని మండపేట మండలం ఇప్పనపాడు గ్రామానికి చెందిన చిరుద్యోగి విరుళ్ల సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. మండపేటలో మీడియాతో మాట్లాడుతూ సత్యనారాయణ తన గోడు వెళ్ళబోసుకున్నాడు. నా పేరు వీరుల సత్యనారాయణ అండి, ఇప్పనపాడు గ్రామం నాది. నేను 2022లో మన తేపేశ్వరం లోపల వద్ద లస్కర్గా జాయిన్ అవ్వనండి. జాయిన్ అవ్వని కానించి నేను ఏ సమస్యలు లేకుండా నేను ఆ ఉద్యోగం నేను అలా చేసుకుంటున్నాను. చేసుకుంటంలోని మన అజిత్ గారు ఆయన పర్సనల్ పనులన్నీ చెప్పుకోడండి, నేను చేయననివ్వండి. అజిత్ గారు అంటే ఎవరండి? జయ గారు అది చెప్పాలి. అజిత్ గారు అంటే జయ గారు అండి, మా పెద్ద అతి గారు ఆయనండి. ఆయన అలా చెప్పుకోడండి, ఇంటికి రమ్మనివ్వడు, ఇంటికి రాననివ్వండి. ఆ చిన్న చిన్న గడ్డి మందులు గట్ట 2-3 సార్లు అమ్మమన్నాడు, నేను అమ్మనన్నాను. అవన్నీ ఏంటంటే మనకు కుదరదు, నాకు తెలియదు అండి, నాకు కొత్త నా ఉద్యోగం చేసుకుంటానని చెప్పుకోండి. కానీ లోపల కాడ ఎంతో ఆదాయం వస్తుందండి. ఆ ఆదాయం అంతా శుభ్రంగా గండి కొట్టేసి మొత్తం అక్కడ తోసి తినేస్తున్నారండి వాళ్ళందరూ, ఒకటే వరపోళ్ళు. అందులో మెయిన్ కార్మికులు మా సూపర్వైజర్ జ్యోతి మేడం, వాళ్ళ భర్త బుజ్జి గారు అని ఆయన ఉద్యోగం ఆయనకి సంబంధం లేదు, ఆయన ఎక్కువ అక్కడ చెరువు తీసుకుంటాడు మిసేజ్ గురించి వచ్చి. అలాగే గుమ్మస్తా ఓలీ గారు, అలాగే బేగం, వీళ్ళందరూ ఒకటే వర్ణమండి. నేను ఆ ఉద్యోగం కూడా నేను చేయనిచ్చేవారు కాదండి, ఏదో రకంగా ఏదో గొడవ పెడుతూ ఉండేవారు. నేను ఏంటంటే నా ఉద్యోగం నేను కోమగా అలా చేసుకుంటున్నాను. అలా చేసుకుంటున్న వల్ల 2022 గడిచిపోయింది, 2023 వచ్చిందండి. 2023లో మళ్ళీ ఉద్యోగం చేసుకుంటున్నాను. చేసుకుంటుంటే జాయినింగ్ ఆర్డర్లో లేట్గా వస్తాయి సచ్చినన్న, ఒక 5 నెలలు చేసిన తర్వాత జాయినింగ్ ఆర్డర్లు లేట్గా వస్తాయి, నువ్వు వెళ్ళిపో, నువ్వు రావక్కర్లేదు, ఆర్డర్లు వచ్చాక నేను కౌరంపుతాను అని చెప్పారండి. చెప్తే ఇలా చెప్తున్నారేంటి, అందరు చేసుకుంటున్నారు కాదండి, నేను వెళ్ళిపోనండి. వెళ్ళిపోయాక మళ్ళీ నేను మామూలుగా ఏంటి ఆర్డర్లు వచ్చినాయండి మరి జాయిన్ అవుతానంటే, లేదు లేదు మీ పేస్లో ఏరో అతను వేసుకున్నాం, నువ్వు అక్కర్లేదు అన్న చెప్పారండి. ఇదేంటి ఇలా చెప్తున్నారేంటి అని నేను 2-3 ముగ్గురికి వెళ్ళి చెప్పాను. మన ఇష్టం ఏముందయా వాళ్ళ ఇష్టం అని చెప్పారండి. అయితే ఇప్పుడు మనకు ఎలాగండి, 2023 నుంచి నాకు జూన్ నెల కాంచి మరి జీతాలు వస్తాయండి, అవి కూడా ఆపేశారు. మళ్ళీ వచ్చి జూన్ నెల కానించి కూడా నిన్ను పెడతాంలే ఆర్డర్లు వచ్చాక కూడా అని 2-3 సార్లు అజిత్ గారు చెప్పారండి. చెప్పిన ఏంటంటే అజిత్ గారు మాటలంటే మరి వాళ్ళ పైనుంచి ఆర్డర్ వస్తాయి, ఆయన వేస్తాడు అంతవరకే అన్నారండి. అజిత్ గారు కూడా నా మీద దెంగిదెలు పెట్టుకున్నాడండి ఆయన. అక్కడ ఒకటి వర్గం అండి. ఏంటంటే అండి, వాళ్ళు 5 మాట చెల్లుతుంది కానీ నేను 1 మాట చెల్లితలేదండి, వాళ్ళు 1 వర్గం అందులో నేను 1 ఎస్సీ మాలున్నండి. ఇలా జరుగుతున్న వల్ల వాళ్ళు ఏం చేశారంటండి, మా ఎల్ఎస్ అన్న సూపర్వైజర్ బ్యాగ్మన్ ఉందండి, ఆవిడ 5 సంవత్సరాలు పూర్తయిపోయింది, మళ్ళీ ఆవిడ ఉద్యోగం అక్కడే చేస్తుందండి. ఎందుకంటే అక్కడ ఆదాయం మొగుడు పిల్లలకి బాగుంది కాబట్టి మళ్ళీ కావాలని ఇక్కడే ఎంచుకుంది. ఇదేంటి మేడం గారు మీరు రిటైర్ అయిపోవాలి కాదు, ఇంకొద్దికి ట్రాన్స్ఫర్ అవ్వాలి కాదని నాకు తెలియక అడిగాను. వీడు ఇలాంటివి అన్నీ ఎత్తుకుంటున్నాడని నా మీద ఎన్నో లేనిపోయి ఉత్తిన తిట్టుకోరంటే కులం పేరుతో కూడా దూషించారు. మీ కులం ఉంటే తిండి మర్చిపోతారా, కులం ఉంటే కూడి మర్చిపోతారు, అలాగే ఎన్నో అన్నారండి. ఇన్ని అన్నా నేను బాధపడలేదు. ఏంటంటే నాకు ఏమీ లేదండి, నేను పిల్లలతో కొద్ది ఇబ్బందిగా ఉన్నది, నా ఉద్యోగం నాకు ఇప్పించాలని ఫస్ట్ మిట్టుబడి కోరుతున్నానండి. అలాగే పై అధికారులను కూడా కోరుతున్నాను. ఏంటంటే అండి, ఇప్పుడు 2022లో 4 నెలలు జీతాలు పడాలా, 2023లో జూన్ నెల కంచి నాకు జీతాలు రావాలండి. ఏంటంటే నా బాధలో ఎన్నో సమస్యలు ఉన్నాయండి, సమస్యలు ఉన్నా అలాగే దిగముకి నాకు చేసినా సరే నన్ను చాలా నీసింగా చూశారు. అభినందన చాలా అభినందన చేశారు సార్ నాకు. నాకు ఏంటంటే లేనిపోయిన నిందలు వేసిందని కదా, ఆత్మహత్య కూడా చేసుకోవాలని అంత ఎర్త్ కొట్టేసింది సార్. ఏంటి నేను ఏమి చేయలేనిది, ఇలా పెట్టారు ఏంటి నా మీదని చాలా బాధపడ్డానండి. ఏంటంటే నాకు బాధ ఏంటంటే అండి, ఒక వ్యక్తి నాకు ఉద్యోగం వేయించిన వ్యక్తి గారు ఆయనకి చెడ్డ పేరు తీసి రాకూడదు నేను అని ఎంతో నేను నీతిగా నిలబడి ఉద్యోగం చేసినాక నన్ను ఉద్యోగం చేయనివ్వలేదండి వాళ్ళు. ఇప్పుడు నిన్ను ఎవరు ఏం చేశారో వాళ్ళే మానిపించేశారు నిన్ను. ఇల్లు ప్రతి ఊళ్ళ దగ్గర కూడా అలాగే చెప్తున్నారండి, మా చేతుల్లో ఏముందండి, ఎవరు ఏం చేయారో వాళ్ళే మానిపించేశారు, మేమేం చేయమని అని అలా చెప్తున్నారండి. చెప్పినా నేను చాలా సార్లు తిరిగానండి ఆఫీస్ చుట్టూ. మిమ్మల్ని ఉద్యోగంలో జాయిన్ చేసింది ఎవరండి? నన్ను ఉద్యోగంలో జాయిన్ చేసింది మన తోట సుమూర్తి గారండి. ఆయన నాకు చాలా మేలు చేశారండి మరి ఆయన అంటే నాకు కొన్ని ఆపరేషన్లో కూడా చాలా మేలు చేశారు ఆయన.
ఆపరేషన్ విషయంలో కొన్ని ఆపరేషన్ అంటే ఆయన జాయినింగ్ ఆర్డర్ కాగితం రాసి 10,000 రూపాయలు ఖర్చులు ఇచ్చి హాస్పిటల్ పంపించేయడండి. ఆయన కూడా నాకు చాలా మెయిల్ చేయడండి. ఆయన ఉద్దేశంలో అయితే మాత్రం నా లైఫ్ లాంగ్లో ఆయన చేసిన మెయిల్ అయితే నేను మర్చిపోలేను. ఆయన ఉద్యోగం ఎవరైతే సరే నేను ఆళ్ళే తీసేశారు. ల్యాబరాజ్ మేడం గారి దగ్గరికి వెళ్ళామండి, జీతాలు రాలేదని కాగితం పెట్టాం. కాగితం పెడితే వాళ్ళు వచ్చి ఏమన్నారంటే అండి, ఆయనకి మేము ఏం చేయమండి, అంతా ఆయన చేతిలో ఉంది, తిరుమతుల గారి చేతిలో ఉంది, ఆయనే మాపించేశాడు. నాయన ఆయనే చేసేటండి ఇదంతా అని ల్యాబరాజ్ మేడం గారి దగ్గర కూడా చెప్పారండి. సీఎం ఆఫీస్ కూడా సొందనలో కాగితం పెడితే ఏంటండి ఇలాగలా నాకు సొందనాల ఆఫీస్లో న్యాయం జరగలేదంటే నిన్ను ఎవరు వేశారంటే వాళ్ళే మానిపించారంట. ఆయన లేదు లేదండి నాకు పుట్టుదలగా ఆయన ఏం చేయడు, ఆయన మానిపిస్తాం కాదండి, వీళ్ళందరూ కక్ష కట్టారు. నాకు ఏంటంటే నీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ మీద, ఎన్ఆర్జీ డిపార్ట్మెంట్ మీద, ఈ లోకల్ కార్డు అధికారుల మీద, ఇంకా పై అధికారులు ఎవరు ఉన్నారు వాళ్ళకి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నానండి. కానీ ఒకే దిక్కున ఒకటే కులపోలు ఉండటం వల్ల మాలాంటి కులం తక్కువ లేని చేతకు చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ఒక ముస్లిం మాత్రం నాకు సాక్షి చుట్టుతాకు వచ్చాడు పోలీస్ స్టేషన్లోకి, సెల్లో కూడా వీడియో కూడా ఉందయింది, ఆయన్ని కూడా మానిపించేశారు. మానిపించేసినా మళ్ళీ వాళ్ళందరూ తిట్టారు, నువ్వు ఇలాగ ఎంతమందిని మానిపిస్తావు అజీద్ అంటే మళ్ళీ అతన్ని ఎమ్మటనే పెట్టుకున్నారు. అలాగే నాకంటే ముందు ఒక అతను చేసిపోడండి, అతన్ని కూడా మానిపించేశాడు. అతను తెలివితేటలకి చేసిన పనులన్నీ సెల్లో వీడియో తీశాడు, ఆ వీడియో చూపించి బెదిరిస్తే మళ్ళీ అతను కాకేసి బతిమలు పెట్టుకున్నారు. కానీ ఏంటంటే అండి, ఇదంతా నడిపించింది ఎవరంటే అండి, సూపర్వైజరు జ్యోతి మేడం, వాళ్ళ భర్త బుజ్జి, గుమస్తా ఓలి, బేగం, వీళ్ళ ఒకటే కులప ఒకటే వర్బోళ్ళు అండి. ఎంత నీతిగా పనిచేద్దామని నాకు చేయనత్త లేదండి. నాకు ఏం అక్కర్లేదు సార్, నా ఉద్యోగం నాకు ఇప్పించాలండి. మరి నేను అక్కడ ఎంతో నమ్మకంగా చేసుకుంటున్నాను. అక్కడ మా లస్కర్లందరికీ ప్రెసిడెంటు గద్దడి సీని గారు అని ఉన్నాడండి, ఆయన కూడా లోకల్లోకి వచ్చాలని మందలించాడండి. ఏమని మీరు 10 రూపాయలు తింటున్నారంటే 1 రూపాయి ఇతనికి పెట్టాలి, ఇతనికి ఎలాగొస్తే సంవత్సరానికి జీతాలు, ఇతనేమో ఉద్యోగం ఎప్పుడు మా అంతం చూడలేదు, ఇక్కడ ఎంచక చేసుకుంటున్నాడో, మీరు ఇలా తోడు మీద ఇలా పెట్టమెట్టండి 2-3 సార్లు వాళ్ళని మందలించాడండి. కావాల్సి ఉంటే లోకల్ కాడికి వెళ్ళి మీరు గద్దడి సీని గారిని పరిశీలించవచ్చండి. మీ ప్రధాన డిమాండ్ ఏంటండి? నా ప్రధాన డిమాండ్ ఏమి లేదు సార్, నా ఉద్యోగం నాకు ఇప్పించాలండి. నేను మరి నా పట్టు కుట్టారు సారు, నా ఉద్యోగం నాకు పెంచాలి. 2023 జూన్ నెల కంచి నాకు జీతాలు వస్తాయండి. ఆ జీతాలు కూడా పైనుంచి రావండి, మరి నా పేరు పెట్టి కాగితం మీద రాస్తే వస్తాయండి. ఈ అజిత్ గారు అంటే నొక్కేహడండి, నాకు నా నష్టపరిహారం నా మీద వీళ్ళ 5గిరే ప్రోత్సాహం చేయరండి, వాళ్ళ 5గిరే నాకు నష్టపరిహారం కట్టాలండి. పైనుంచి అయితే ఏమి ఇవ్వరండి. అదండి, మీరు అందరూ ఏకమై నాకు మంచి చేయాలి అని మిమ్మల్ని కోరుకుంటూ ఈ చిన్న పేసమెంట్ మరి నాకు మీరేదో నా పొట్టగా కొట్టారు కాబట్టి నాకు మేలు చేయాలని మీ పెసమిటి వాళ్ళందరికీ నేను నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.